సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితం శుభం సీన్ చేరుకుందని ఇంకా ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో విడుదలైన నెంబర్ వన్ సినిమా మళ్లీ ఆయనకు పూర్వ వైభవం తెచ్చిపెట్టింది ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి నటించిన ముగ్గురు మునగాళ్లు నాగార్జున నటించిన గోవింద గోవింద సినిమాను బీట్ చేసి మరి సక్సెస్ఫుల్ సినిమాగా బాక్సాఫీస్ వద్ద నిలబడింది ఈ సినిమా విజయానికి ముఖ్య కారకుడు దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి ఆయన కూడా కృష్ణ అభిమాని కృష్ణలోని మైనస్ పాయింట్లు కవర్ చేసి ఆయనకు సరికొత్త ఇమేజ్ ఏర్పడే రీతిలో ఈ సినిమా మలిచారు అభిమానులు కృష్ణని ఎలా చూడాలనుకుంటున్నారో అలా వారి ఊహలకు రూపకల్పనగా నెంబర్ వన్ సినిమాని రూపొందించారు కృష్ణారెడ్డి క్యాస్ట్యూమ్స్ లుక్స్ స్టైల్ యాక్టింగ్ ఇలా అన్ని విషయాలు కుర్ర కృష్ణను చూపించారు ఒక్కసారిగా వయసు తగ్గిపై పాతికేల యువకునిగా మారిపోయిన కృష్ణను తెరపైన చూసిన అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి హీరో కృష్ణ నటించిన గత సినిమాలకు భిన్నంగా నెంబర్ వన్ సినిమా తీస్తానని ముందే ప్రకటించిన కృష్ణారెడ్డి తన మాటను నిలబెట్టుకున్నాడు కృష్ణ ఒక సీన్లో లో వాడిన డ్రెస్ మరో సీన్లో లో వాడలేదంటే ఆయన లుక్ కాస్ట్యూమ్ విషయంలో కృష్ణారెడ్డి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఊహించుకోవచ్చు అలాగే కృష్ణను విభిన్నంగా చూపించడమే కాకుండా ఆయనతో అర్జునుడు ఛత్రపతి శివాజీ చార్లీ చాపిన్ రోమాన్ యోధుడు రాజు నిగ్గురో గెటప్స్ వీహించాడు కృష్ణారెడ్డి ఈ సినిమాకి నెంబర్ వన్ టైటిల్ పెట్టినప్పుడు కృష్ణ నెంబర్ వన్ హీరోనా అని విమర్శించిన వారు కూడా కానీ సినిమా చూశాక ఎవరు ఏమీ మాట్లాడలేదు ఈ సినిమాలో కృష్ణ సరసన సౌందర్య తొలిసారి నటించారు ఈ కోట కోటా పాటు మహేష్ ఆనంద్ కూడా విలన్ గా నటించారు ముఖ్యంగా మహేష్ ఆనంద్ పై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం సంక్రాంతి సినిమాలలో నెంబర్ వన్ విజేతగా నిలిచింది ఈ సినిమా ఈ సినిమాకు వారం రోజుల ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మోనగాలు వారం తర్వాత కింగ్ నాగార్జున నటించిన గోవింద గోవింద సినిమాలు విడుదలయ్యాయి రెండు సినిమాలు ప్రేక్షకులు తిరస్కరించడంతో నెంబర్ వన్ సినిమా దూసుకుపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదురుతా సబ్స్క్రైబ్ చేయండి